హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు నేను పెసరట్టు ఎలా తయారు చేయాలో చెప్తాను దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల పెసల్లని తీసుకోవాలి చిన్న కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకొని మిక్స్ చేసుకొని వాటర్ని వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి మళ్ళీ వాటర్ని ఈ పెసర్లు మునిగేంత వరకు వేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి లేదా ఓవర్నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఓవర్నైట్ నానబెట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చాలా చక్కగా పెసళ్ళు ఉబ్బాయి ఈ పెసరట్టు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఉన్న మిగిలిన వాటర్ని తీసివేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్కను వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లో వేసుకోవాలి అలాగే మిగిలిన పిసళ్ళన్నింటినీ వేసి కొన్ని వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లో వేసుకోవాలి ఇక్కడ కొంచెం దిక్కుగా ఉంది కదా అందుకని కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడయ్యాక కొన్ని వాటర్ని వేసి టిష్యూ పేపర్తో క్లీన్గా తుడుచుకోవాలి ఇలా తుడిచిన తర్వాత లోతుగా ఉన్న గరిటతో ఒక గరిటెడు పిండిని వేసి ఇలా రౌండ్గా అనాలి ఇప్పుడు పైనుండి కొంచెం జీలకర్రని వేయాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు పైనుండి ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా అట్లా కాడతో ప్రెచ్ చేయడం వలన ఉల్లిపాయ ముక్కలు ఊడిపోకుండా అట్టుకి అతికి ఉంటాయి ఈ పెసరట్టుని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఒకవైపు కాలిస్తే సరిపోతుంది ఇలా పెసరట్టు పైన కూడా బ్రౌన్ కలర్ వచ్చింది కదా అంటే పెసరట్టు పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం ఇప్పుడు ఈ పెసరట్టుని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి ప్లేట్లో వేసుకోవాలి ఈ పెసరట్టు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన పిండినంతా ఇలా అట్లలా వేసుకోవాలి ఈ పెసరట్టు చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పెసరట్టుని పల్లి చట్నీతో తిన్నా అల్లం చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ కామెంట్ను మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ